హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆ రెండు వ్యవస్థలకు చంద్రబాబు మంగళం, ప్రజలకు మళ్ళీ తప్పని తిప్పలు. ఏపీ ప్రజలు కొన్ని కొన్ని విషయాలను ఇక మరిచిపోవలసిందేనా? ఏ సమస్య వచ్చినా వెంటనే ఫోన్ తీసి తమ పరిధిలోని వాలంటీర్కు చెప్పుకునే వెసులుబాటును, సమస్యలను పరిష్కరించుకునే అవకాశాలను కూడా మరిచిపోవలసిందేనా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ఇదొక్కటే కాదు, తమకు ఏ పత్రాలు అవసరమైనా, ఏ సమస్య వచ్చినా పొరుగున ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లే పరిస్థితి ఇక నుంచి ఉండదు. ఏ అవసరం వచ్చినా తమ తమ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిందేనని కూడా చెబుతున్నారు. దీనికి కారణం జగన్ హయాంలో తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. దీని వెనుక సీఎం చంద్రబాబు లేకపోవచ్చు, కానీ కూటమి పార్టీలకు కూడా ఈ రెండు అంశాలు నచ్చడం లేదని తెలుస్తోంది. వాలంటీర్లను, గ్రామ వార్డు సచివాలయాలను కొనసాగించడం కూటమిలోని ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలుస్తోంది. 2019 అక్టోబర్లో జగన్ వాలంటీర్ సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చారు. ఇవి రెండు కూడా ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేశాయి. అంతేకాదు, రాజకీయాలకు అతీతంగా తమకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వాలంటీర్లకు ఫోన్ చేయడం, ఏ పత్రం కావాలన్నా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లేవారు, ఒక్కొక్కసారి వాలంటీర్లకే చెప్పేవారు. దీంతో ఆయా పనులు అయిపోయేవి. ఇక పెన్షన్లు, ఇతర పథకాలకు కూడా నాయకులతో సంబంధం లేకుండా వాలంటీర్ల ద్వారా లబ్ధి పొందిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు వీటిని పక్కన పెట్టేయాలని కూటమి పార్టీలు సహా టీడీపీ క్షేత్రస్థాయి నాయకులు పట్టుబడుతున్నారు. దీనికి కారణం ప్రజలకు తమకు మధ్య ఉండే రాజకీయ సంబంధం తెగిపోతుందని, దీంతో ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. దీనికి వైసీపీనే వారు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఎంత చేసినా ప్రజలకు, నాయకులకు మధ్య సంబంధాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, కాబట్టి ఈ రెండు వ్యవస్థలను పక్కన పెట్టేయాలనేది వారి సూచన. దీంతో చంద్రబాబు ప్రస్తుతానికైతే ఆలోచనలో పడ్డారు, కానీ కొనసాగడం మాత్రం కుదిరేలా లేదు.